పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి సమర్పిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రమాలిక వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసి తెలుగు జాతికి సేవలు అందించిన మహానుభావుల చరిత్రలను వారి మాటల్లోనే లఘు చిత్రంగా అందించడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం భాష సాహిత్యం సంస్కృతి కళలు రాజకీయం సామాజికాది రంగాలలో విశేషమైన కృషి సల్పి ఆధునిక తెలుగు సమాజాన్ని నిర్మించడంలో ఆధునిక తెలుగు సంస్కృతిని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన మహానుభావుల కృషిని వారి జీవిత చరిత్రలను వారి మాటల్లోనే ఒక లఘు చిత్రంగా తీయడం జరిగింది ఈ చిత్రాలు భావి తరాల వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాయని దిశానిర్దేశం కలిగిస్తాయని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది పరిస్థితులు ప్రభావాలు అన్నిటినీ మించి వ్యక్తి సంకల్పం ఒక వ్యక్తిని శక్తిగా ఎలా మారుస్తాయో చూపించడం ఈ మహానుభావుల లఘు చిత్రాల ద్వారా యువతరానికి అందించాలని విశ్వవిద్యాలయం తలపెట్టింది ఈ సత్సంకల్పాన్ని అందరూ ఆదరిస్తారని ఇది అందరూ వినియోగించుకుంటారని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది ఈ తెలుగు వెలుగులు చెప్పిన ఈ మాటలు భావి తరాల వారికి ప్రేరణ కలిగించినట్లయితే వారికి ప్రయోజనకారిగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం సఫలమైనట్లే తెలుగు విశ్వవిద్యాలయం భావిస్తుంది విశ్వవ్యాప్తమైన సంగీత మాధ్యమంలో ఒక విశిష్ట స్థానాన్ని అలంకరించే దక్షిణ భారతీయ కర్ణాటక సంగీతానికి రాగమే జీవం. అటువంటి జీవం తుణికిసలాడే కీర్తనల్ని అలనాటి సంగీత రీతుల్ని భద్రంగా స్వరరూపంలో నిక్షిప్తం చేసి దక్షిణాది తంజావూరు బాణీని తెలుగునాట ప్రవేశపెట్టిన ఘనత కళా ప్రపూర్ణ సంగీత కళానిధి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారికి. వృత్తిరీత్యా వైద్య రంగానికి చెందిన వారైనా ప్రవృత్తి పరంగా అపురూప సంగీత సంపదను అక్షయంగా అశేషంగా ఆర్జించిన ఘనుడు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. తెలుగునాట అగ్రశ్రేణి సంగీత విద్వాంసులైన కీర్తిశేషులు ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, సర్వశ్రీ నేదురేడు కృష్ణమూర్తి, నూకల చిన్నసత్యనారాయణ, మల్లాది సూరిబాబు, మల్లాది సోదరుల వంటి ప్రసిద్ధ గాయకులెందరికో గురుత్వం వహించిన ఘనత శ్రీ శ్రీపాద పినాకపాణి గారిది. గాయకులు పాడే స్థాయికి శ్రోతలు ఎదిగేలా చేయగలిగిన దిట్ట శ్రీ పినాకపాణి గారు. ఆయన శిష్య ప్రశిష్యుల సంగీతానికి దేశ విదేశాలలో లభిస్తున్న అఖండ గౌరవాధారణలే దీనికి తర్కాలు. డాక్టర్ పినాకపాణి గారు రచించిన మనోధర్మ సంగీత గ్రంథం, పల్లవి గానసుధ, నాలుగు భాగాలుగా వెలువరించిన సంగీత సౌరభం వంటి గ్రంథాలు సంగీత రచకులకు, విద్యార్థులకు, విద్వాంసులకు కల్పతరువులు, సంగీత లోకానికి వరప్రసాదాలు. అటువంటి ఈ మహానుభావుడి సంగీత యాత్ర చాలా ఆసక్తికరంగా ప్రారంభమైంది. నేను ఫస్ట్ ఫామ్ చదువుతున్నాను. ఒక రోజున మా క్లాస్ టీచరు రాలేదు, ఆయన సెలవు పెట్టారు ఎందుకో. ఆ సెలవు పెట్టినప్పుడు ఆయన బదులు లక్ష్మణరావు గారిని పంపించారు హెడ్ మాస్టర్, ఈ క్లాస్ ఎంగేజ్ చేయి ఈ గంట అని. సరే అని ఆయన వచ్చారు. వచ్చి మా తెలుగు పుస్తకం తీసి అందులో పద్యాలతో ఉన్న పాఠం 11 ఏళ్ళు ఆయన చదివారు. పద్యం చదివితే నేను పెన్సిల్తో ఆయన ఎక్కడెక్కడ ఆగుతున్నారో అది నోట్ చేసుకున్నాను. అది నా టర్న్ వచ్చింది, నా టర్న్ వస్తే నన్ను పాడమన్నారు. నేను సరిగ్గా ఆయన ఎలాగా ఎక్కడెక్కడ ఆపారో, ఆపిన చోటు ఏదైనా పాడారో, కంప్లీట్ చేశారో అదంతా పెన్సిల్తో మార్చేస్తున్నాను. మార్చేసి
నేను చదివాను. నేను సరిగ్గా ఆయన చదివినట్టే చదివాను. ఒరే మళ్ళీ చదవరా అన్నారు. మళ్ళీ అలాగే చదివాను. సరే క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయాక ఆయనను టీచర్స్ కామన్ రూమ్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏమో మీరు ఈ అబ్బాయి పద్యం చదువుతాడు వినండి అని చెప్పి తక్కిన టీచర్ని హెచ్చరించారు. అప్పుడు నేను పాడాను, సరిగ్గా అలా పాడాను. అది మొదటి సంఘటన. ఆయనే నాకు సబ్సిక్వెంట్గా మరో సంవత్సరం తర్వాత సంగీతం శాస్త్రీయ సంగీతం పాఠం చెప్పడం ప్రారంభించారు. వారే నాకు గురువులు, ఆది గురువులు. శ్రీ లక్ష్మణరావు గారు నేర్పిన నొటేషన్ పద్ధతి శ్రీపాద వారికి తారక మంత్రంగా పనిచేసింది. ఆయన కళలు గన్న తంజావూరు వాణిని, దక్షిణాది సంగీత సాంప్రదాయాన్ని మరో గురువు సాయం అవసరం లేకుండానే ఒడిసి పట్టుకోగల నేర్పుని ఆ నొటేషన్ పద్ధతి ఆయనకి ప్రసాదించింది. అది ఎలాగో ఆయన మాటల్లోనే బాగా తెలుస్తుంది. అది వాళ్ళ సంగీతం బాణి నాకు ఎలా రావాలి అని నేను పరిశీలించుకుని చిన్న కాగితాలు పావుటో సైజు కాగితాలు అని ఒక పెన్సిల్ పట్టుకెళ్ళేవాడిని. నాకు అప్పటికి ఎవళ్ళు ఎలా పాడితే అలా పాడడం ఆ గిఫ్ట్ నాకు భగవాన్ సమర్పించాడు. ఎవరు ఎలా పాడితే అలా పాడేవాడి. సంగతి నాకు తెలుసు, స్వరంతో రాసేవాడి. ఈ స్వరం చూడగానే ఆ సంగతి జ్ఞాపకం వచ్చేది ఇంటికి వెళ్ళాక. అలాగా వాళ్ళు పాడే రాగాల్లో ఉన్న మంచి మంచి సంగతులు అని నాకు తోచినవి నేను స్వరంతో రాసుకునేవాడిని. రాసుకుని ఇంటికి వచ్చాక అవన్నీ చదివితే వాళ్ళు పాడేటే వినపడేది. అయితే ఇది బాగుంది, ఇలాగా విద్వాంసులందరినీ విని ఆ నొటేషన్ రాసుకుంటే వాళ్ళ సంప్రదాయం మనకు తెలుస్తుంది, అది బాగుంది. ఏ గురువు అక్కర్లేదు, గురువు టీచర్ గురువు చెప్పక్కర్లేదు. తర్వాత గురువు చెప్తే వాళ్ళు నొటేషన్ చెప్పరు. నొటేషన్ కానీ లేకపోతే గురువు చెప్పాలి. ఎంతమంది గురువు దగ్గరికి వెళ్ళగలం పాటకి? ఇప్పుడు అరిగుడి రామానుజయ్ గారు, ముసిరి సుబ్రహ్మణ్యం గారు, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, మహారాజ్పూర్ విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పాడే సంగతులు బాగున్నాయి. అవన్నీ నాకు చెప్పాలంటే వాళ్ళందరి దగ్గరికి ఎలా వెళ్ళగలను? అయితే ఇకపై సంగీత సాధకులందరికీ గురువుతో అవసరం తీరిపోయినట్లేనా అని అడిగితే శ్రీపాద వారు దానికి అంగీకరించరు. ఏ స్వరం ఎక్కడ తప్పుతున్నావో గురువు చూస్తూనే ఉంటాడు. సరిగా పాడడం సేపు ఏమండవు, తప్పు పడితే అప్పుడు పట్టుకుంటాడు. అంటే అది గురువు ఉండి తీరాలి. గురువు లేకపోతే అది దేనివల్ల రాదు. తర్వాత ఇంకొక పాయింట్, నొటేషన్ వల్ల నాకు ప్రత్యేకంగా అడిగింది ఒకటి, ఒక విశేషం ఉంది. అది ఏమిటంటే అనుస్వరం. అరేపుడు రామానుజయ్య గారు పాడితే బరువుగా ఉండేవి స్వరాలు. ఆ గమ పద్ధతి పాడితే అది నేను పాడితే దీర్ఘంగా ఉంది. గమ పదని అంటాను అదేవిడ ఆయన అది అది ఎంత వస్తుంది. తర్వాత ఒక స్వరం పాడినప్పుడు మరో స్వరం సహాయం తీసుకుంటే అది అనుసరం. సహాయం తీసుకున్న స్వరం పేరు అనుసరం. అసలు మెయిన్ స్వరం ఒకటి. నేను అదేకుడి రామాన్యం గారి శిష్యుడిని ఎంతమందిని అడిగాను, మీ గురువు గారు పడితే బరువుగా ఉంటుంది గొంతు ఎందుకని. ఆయన గొంతు లక్షణంగా ఇద్దరు తోసేశారు. ఆయన దగ్గర నేర్చుకునే శిష్యుడు. కానీ అందరూ ఉన్నది అనుసరం. ఆ అనుసరం అంటూ ఉండదని చేసి పాట అంతా మారిపోయింది. అది ప్రతి కొంచెం మెల్లిగా పాడటం అది చక్కగా ఆయన పాడినట్టుగా వచ్చింది విధానం. ఆయనకి అలవడిన నొటేషన్ పద్ధతే ఈ గుట్టును ఆయనకు అలా తెలియచెప్పింది. వివిధ వాగ్గేయకారుల రచనలను వారు పాడిన కృతులు పాడినట్లుగా అనుస్వర సహితంగా నిండైన గమకంతో నిర్దిష్టమైన కాల ప్రమాణంతో స్వరపరిచి ఉన్నత ప్రమాణాలు పొందిచేసే కరదీపికలుగా మలిచి తమ సంగీత సౌరభంగా శ్రీపాదవారు సంగీత ప్రపంచానికి ఎన్నటికీ తిరగని పెన్నిధిని సమకూర్చారు. అసలు సంగీత సాధకులు ఏ దశలో ఈ నొటేషన్ పద్ధతిని అధ్యయనం చేయాలి అంటే, నొటేషన్ వర్ణం నుంచి, వర్ణం పాడే టైం నుంచి,
స్టూడెంట్కి నేర్పాలి అని నా అభిమతం. దానికి తిరుగు లేదు, సరిగ్గా పాట పాడినట్టుగా ఉంటుంది. నోటేషన్ రాస్తే డీటెయిల్ ఆఫ్ వాట్ యు సింగ్, అది నోటేషన్. నోటేషన్ అది లేకపోతే నీ సదీప చేయండి పాడినట్టు. అయితే ఈ విధానాన్ని సంగీత శిక్షణ సిలబస్ లో భాగంగా పెట్టాలా? తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే తర్వాత తర్వాత డిఫికల్ట్ సంగతులు అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళకి నోటేషన్ రాసి చెప్పాలి. మరో పద్ధతి లేదు, అంతంత నోటేషన్ కావాలి కదా. ఇలా ఇంత యూస్ఫుల్ నోటేషను కరిక్యులంలో పెట్టకుండా ఉండడం దోషం కదా. అది చాలా ఘోరమైన దోషం. అది ఇప్పుడు మనాలి బ్రదర్స్ ఉన్నారు, అది సూర్యబాబు ఉన్నాడు, వాళ్ళు నా పుస్తకంలో కుర్తులు నేర్చుకుని ఇక్కడికి వచ్చి పాడి అవును అనిపించుకుంటారు. అది ఆ నోటేషన్ చూసే వాళ్ళు నేర్చుకుంటూ పాడేస్తారు. సంగీత సామ్రాజ్యానికే వరప్రసాదమైన డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు 1913 ఆగస్టు 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ప్రియాగ్రహారం అనే పల్లెటూరులో శ్రీపాద కామేశ్వరరావు దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో మెడిసిన్ కోర్స్ అభ్యసించి మాస్టర్ ఆఫ్ డాక్టర్గా పట్టభద్రుడైన డాక్టర్ శ్రీపాద వారు తమ 27వ సంగీత విద్వన్మణి అయిన బాలాంబని వివాహమాడారు. వారికి 4 కొడుకులు 1 కూతురు. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో 21 పనిచేసి కర్నూలు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా 1968 ఉద్యోగ విరమణ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తమ 95వ కడుగుపెట్టిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఆయన పెద్దబాయి వద్ద కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. సంగీతంలోనే కాకుండా ఆయన స్పోర్ట్స్లో చాలా పరిచయం ఉంది. చిన్నప్పుడేమో కాలేజీలో ఉన్నప్పుడు హాకీ ఆడేవారు, తర్వాత మెడికల్ కాలేజ్ చేరిన తర్వాత టెన్నిస్ ఆడేవారు, తర్వాత మేము క్రికెట్ ఆడుతుంటే చూసి ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని మాకు నేర్పడానికి కోసం ఆయన క్రికెట్ నేర్చుకున్నారు. తర్వాత ఇక్కడ ఆఫీసెస్ క్లబ్లో ఆడుతున్నప్పుడు టేబుల్ టెన్నిస్ ఆడేవారు, తర్వాత బిలియర్డ్స్ సుమారు 1 ఇయర్ ఆడారు. కానీ ఆయనకి ఎక్కువ కదలిక లేని గేమ్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉండే గేమ్ కావాలని చెప్పి అది వదిలేసేవారు. సరే, చిన్నప్పటి నుంచి ఆయనకు ఉండేది వెయిట్ లిఫ్టింగ్ హాబీ, ఇంట్లోనే జిమ్నాషియం ఉండేది. తర్వాత 2 స్టూడెంట్స్ని ఇంట్లోనే ట్రైన్ చేశారు. వాళ్ళు తర్వాత మంచి మసిల్ మెన్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళని ట్రైన్ చేయడం కూడా జరిగింది. నేను మా గురువు గారి దగ్గర 5 ఏళ్ళ సంగీతంలో 106 కృతులు నేర్చుకున్నాను ఆది గురువు గారి దగ్గర. అదే మొదటి పాఠం కృతి అంటే ఆయన దగ్గర నేర్చుకున్నది. మా గురువు గారు కృతులు మాత్రం చెప్పారు, స్వరకల్పన చెప్పారు, రాగం చెప్పలే. ఇది ఒక గ్రేట్ పాయింట్. ఇది రాగం ఎందుకు చెప్పలేదంటే ఆయన కాన్స్టెంట్ పెర్ఫార్మర్ కాదు. చెప్పక ఓ మాట వెంకటస్వామి నాయుడు గారు పాట కచేరి చేయడానికి వైలిన్ సోలో వాయించడానికి రాజమండ్రిలో ఒక మ్యారేజ్ విషయంలో వచ్చారు. వస్తే ఆయన దగ్గర నన్ను తీసేటారు మా గురువు గారు లక్ష్మణరావు గారు. తీసేస్తే ఈ అబ్బాయి ఎవరని అడిగారు ఆయన. ఈజీ చేతిలో కూర్చున్నారు, చుట్టు కాల్చుకుంటున్నారు. ఈ అబ్బాయి ఎవరు నాన్న అంటే కామేశ్వరరావు అబ్బాయి నా దగ్గర సంగీతం నేర్చుకున్నారు, 100 కృతులు చెప్పారన్నాడు. 100 అంటే గుర్తుగా చెప్పాను, స్వరకల్పన ఉంది, రాగం చెప్పలేదు, అది మీ దగ్గర పంపిస్తాను, మీ రాగం పల్లవి చెప్తారా అని చెడు పంపిస్తాను. అంటే అప్పుడు ఇంటర్మీడియట్ ప్యాస్ అయిన సమ్మర్లో ఆయన దగ్గరికి వెళ్ళారు. 2.5 మంత్స్ ఆయన దగ్గర ఉన్నారు. అక్కడ ఆయన శిష్యుడు వాయించడం, నేర్చుకోవడం, నాయుడు గారు వాయించడం రెగ్యులర్గా కచేరీ దాకా 69 ఎవ్రీడే ఆయన కచేరీ ఉండి తీర్చిన ఆయన ఇంట్లోనే 3 గంటలు వాయించేవాడు ఆయన. అది వినడం అక్కడ విని 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 కొంత రాగం వచ్చేసి. కానీ ఆయన ఏమి చేప వేసి ఎదురుగా కూర్చొని రాగం ఇది అని చెప్పలే. నాకు వింటూ ఉండడమే. నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నారు, జావడి కుర్తి అది నాకు నేర్చుకున్నాను. తర్వాత వీణా సాంప్రదాయ సమ్మిళితమైన గాత్ర ధర్మాన్ని
దైవ ప్రసాదంగా పొందిన శ్రీపాద పినాకపాణి గారు దక్షిణాదిన మహావిద్వాంసురాలిగా సువర్ణాక్షరాలతో కీర్తించబడే వీణధనమ్మ గారి వల్ల విశేషంగా ప్రభావితులైనారు. మరి వీణధనమ్మ గారితో నాకు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నాకు ఈ గమకం వచ్చి ఉండదు. వీణధనమ్మ ప్రతి శుక్రవారం 2 గంటలు కచేరీలాగా తన ఇంట్లోనే వాయించేది, తన ఇంట్లో అది వినడం. అది స్వరజ్ఞానం నోటేషన్ తెలుసు కనుక అదంతా చూసి అమ్మలైన ఇవి ఎన్ని స్వరాలున్నాయో ఈ సంగతులు, ఈ సంగతులు ఇన్ని స్వరాలు లేవు ఎలా వచ్చాయి అని చెప్పి అక్కడ ఆడే స్వరం వచ్చింది అంచాల్సి వచ్చింది. అది అరుకు రామాన్య గారు వీరధరమ్మ ఈ ఇద్దరి దగ్గర బాగా అనుస్వర సంపద 100% ఉంది. ద్రవిడ దేశంలో శాస్త్రీయ సంగీతానికి ఉన్న ఆదరణ మన రాష్ట్రంలో లేకపోవడం శ్రీపాద వారిని చాలా బాధిస్తూ ఉంటుంది. ఓ సంగీత కచేరీ పెడితే 10-15 మంది వస్తారు జనం, 15 మంది చివరి వరకు ఉంటారు. ఎవరు ఎవరికి టేస్ట్ లేదు, రుచి లేదు. ఎందుకు అంటే పెద్ద దిగ్దంతులు లాంటి మ్యూజిషియన్స్ లేరు ఆంధ్రాలో. తెలుగు నుంచి అక్కడికి వెళ్ళి నేర్చుకుని రావాలి. ఏదో ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. సంగీతం దేశంలో ఉండాలంటే విద్వాంసుల దగ్గర ప్రారంభం. 10 మంది విద్వాంసులు ఉండి 10 చోట్ల పాడితే ఒరే చాలా బాగుంటుందా అని చెప్పి అప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని కచేరీకి వెళ్తారు. అలాంటి విద్వాంసులు తెలుగుదేశంలో లేకపోవడమోనని సంగీతంలో రుచి తెలియదు తెలుగు వాళ్ళకి. పోషణ కవిత్వానికి ఉంది. మన రాజులు జమీందారులను కవుడిని పోషించారు, అష్టదిగ్గజాన్ని వాళ్ళని అందరినీ పోషించారు. శ్రీనివాసుడు, ముక్కుతిమ్మన, వసుమూర్తి, తుండ్రావణికుడు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అందరినీ పోషించారు కానీ సంగీతాన్ని పోషించలేదు. అది మొట్టమొదటి ఆది నుంచి అది వచ్చింది. అందులో సాహిత్య సభలు ఉన్నాయి కానీ సంగీత సభలు లేవు. అది కారణం. నిన్ను బినా గదిగా న జగాయన, 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 నిన్ను బినా ఏ సంగీత విద్వాంసుడైనా తన సంగీత కచేరీ ముగిశాక తాను ఎలా పాడాను అని అనుకున్నాడంటే అతని స్థాయి ఏమిటో శ్రీపాద వారే చెప్పాలి. అది పాడితే కచేరీ అంతా అయ్యాక కచేరీ తను పాడాను అనుకోవడం చాలా బుద్ధి తక్కువ. అది నిజంగా ఆలోచిస్తే సంగీతం వస్తుంది మన నోటంట. అది స్వామి లోపల నుంచి పాడాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క మాట ఎప్పుడు తను పాడంది, తను పాడని అందచందాలు కనబడతాయి. తర్వాత పాడినంత బాగుంటుంది, పాడినంత బాగున్నప్పుడు అప్పుడు తృప్తిగా ఉంటుంది. ఇవాళ బాగా వచ్చింది అని ఎలా పాడాను అంటే గొంతు ఎలా తిప్పాను అని అర్థం. ఎలా వచ్చింది అంటే నేను పాడినట్టు సంగీతం ఏమైనా ఉండేది. చిన్నప్పుడు తెలీదు, చిన్నప్పుడు నేనే పాడాను అనుకుంటాం. పెద్దప్పుడు బాగా అన్ని శక్తులు ఉడిగిపోయాక అప్పుడు వస్తుంది సంగీతం. అప్పుడు చిన్నప్పుడులా రాదు కానీ హెచ్చరిస్తే సంగీతం, ఈ సోల్ ఆఫ్ సంగీతం మాత్రం మిగిలి ఉంటుంది. అది మాత్రం వస్తుంది, అది నా ఎక్స్పీరియన్స్. అది పాడుతుంటే ఆహా ఎంత బాగుంది, ధనమాట కూడా వాయించడం ఆహా ఆహా అనేది తన్న పౌరుడు కదా కాదు. అది సంగీతం ఎంత బాగుంది. అలాగే కుహన సంగీతాభిమానికి నిజమైన సంగీతాభిమానికి గల తేడా శ్రీపాద వారి నుంచి మనం తెలుసుకోవచ్చు. జ్వాలం కృష్ణనాయుడు గారు ఎప్పుడైనా కచేరీకి వెళ్తే ఇలా కూర్చునే ఇలా వినేవాడు. కచేరీ అంతా
ఆహారం లేదు ఊహం లేదు కసిదంతా ఇప్పటికి లేచి లేచి వచ్చినప్పుడు ఆయన కనబడితే నమస్కారం బాగుందండి చాలా బాగుంది మనం ఊహం ఎందుకంటాం తెలుసా మనం ఎప్రిషియేట్ చేస్తున్నాము అని తక్కిన వాడికి తెలియాలి అది అది అసలు ఆ అహంకారం అహంకారం అంత దోషం కాదు అది వీక్నెస్ ఊహ అండం చిన్నపిల్లలు పడినప్పుడు ఊహ అండం ఎక్కడికి చేయడం శ్రీపాద వారి ప్రతిభను ప్రశంసిస్తూ ఆయనపై కురిసిన ప్రశంసల జలులు సన్మాన సత్కారాలు అసంఖ్యాకం ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీపాద వారిని కళాప్రపూర్ణగా సత్కరించగా చెన్నై ఫైన్ ఆర్ట్స్ వారు సంగీత కళాశిఖామణి సంగీత కళానిధి అని కీర్తించారు భారత ప్రభుత్వం శ్రీపాద వారికి పద్మభూషణ్ పురస్కారం అందజేసి అభినందించింది తనకు అందిన పురస్కారాలన్నింటినీ దైవకార్యానికి అంకితం చేసిన ఆదర్శ మహనీయుడు డాక్టర్ శ్రీపాద పినాకపాణి అలా ఎందుకు చేశారని ఎవరైనా అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికే గీటురాయి నాకు పెద్ద పెద్ద పురస్కారాలు ఇచ్చినప్పుడు సంగీత కళానిధి సంగీత కళాశేఖర సప్తగిరి విద్యుత్ సంబంధించిన సంగీత విద్వాన్ మరి ఆచార్య విద్వాన్ టీచిడి ఆచార్య విద్వాన్ ఇలాగా కొన్ని చోట్ల మెడల్స్ అవి వచ్చాయి తర్వాత చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు గోల్డ్ మెడల్స్ ఇవి ఇచ్చారు నేను అనుకున్నాను అందులో ఇవి నేను కష్టపడి గడించిన డబ్బు కాదు స్వామిని కీర్తిస్తూ పాడాను పాడితే నాకు వచ్చే డబ్బు ఇది అంచేత అమ్మవారికే ఇవ్వాలి అని చెప్పేసి నా దగ్గర ఉన్న మెడల్స్ అన్ని కలసాద్ దగ్గర తీసేశాడు అతను అది చూసి ప్యూర్ గోల్డ్ ఎన్ని ఉన్నాయో చూశాడు అది 5 తులాలు ఉన్నాయి ఆ 5 తులాలను భద్రాద్రి సీతమ్మ గారికి పాదరక్షణ చెయ్యి అని చెప్పి నేను అతను రిక్వెస్ట్ చేశాను అతను టెంపుల్ ఆఫీసర్ రాశాడు పాదరక్షణకి వీలు లేదు విగ్రహం అందరూ చెక్కేసింది రాత్రి వీలు లేదు వడ్డాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి వడ్డాలు చేస్తున్నాను అన్నాడు సరే అన్నాను నేను అనుకున్నాను అది నేను కష్టపడి గడించిన డబ్బు కాదు అని చెప్పి అమ్మవారికే ఇచ్చేయాలి అది ఫీల్ ఫిలాసఫీ విషయంలో అయితే చిన్మయానంద స్వామితో చాలా దగ్గరుండేవారు ఉత్తరకాశీ తీసుకెళ్ళారు నాన్నగారిని తర్వాత ఏమో పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఆయన బాగా పరిచయం అప్పుడు ఆ రోజుల్లో నాన్నగారు పక్కనే కూర్చుని చాలా బాగా పాడతా నీ పాట నేను వింటుంటాను మంచిదే నువ్వు మనుషులకు కాదు పాడేది దేవుడికి అని అనేవారు ఆయన తర్వాత ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యనే గణపతి సచ్చిదానంద స్వామి గారు మా ఇంటికి వచ్చి మా నాన్నగారు వాళ్ళ ఆయన రాసిన భజన్స్ కొన్ని కంపోజ్ చేశారు ఆ కంపోజ్ చేసిన నాన్నగారు ఒక 100 భజన్స్ ట్యూన్ చేశారు ట్యూన్ చేసి ఆ మల్లాది బ్రదర్స్ పాడారు అది శ్రీపాద వైభవం అని చెప్పి ఒక సీడీ ఒకటి రిలీజ్ చేసి అది విజయవాడలో రిలీజ్ చేసే ముందు రోజు ఒక 2 రోజుల ముందు మా ఇంటికి వచ్చి నాన్నగారిని చూసి ఆయన చేత ఇచ్చి ఆయన చేత రిలీజ్ చేయించినట్టు అఫీషియల్గా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్తున్నాడు అది చాలా అదృష్టమైన మాకు అది రోజు ఆయన మా ఇంట్లో అడుగుపెట్టడం అనేది మా నాన్నగారి మూలన అయింది కాబట్టి మాకు ఆ భాగ్యం జరిగేది కాదు నిస్వార్థ సంగీత కళాసేవలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న డాక్టర్ పినాకపాణి గారు ఋషితుల్యులు ధన్యజీవులు ఈ నాదయోగికి ఆంధ్రదేశమే కాదు యావత్ సంగీత ప్రపంచమే ఆచంద్ర తారకం రుణపడి ఉంటుంది Thank you.